హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షెన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ నేనిమి ఆర్కేసా ఫ్రెండ్స్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తూనే ఉన్నాను సో ఈరోజు కూడా మనకి ఒక జిల్లాలో ముప్పై మూడు మందికి నియామక పత్రాలు అయితే అందజేయడము జరిగింది కేవలం ముప్పై మూడు మందికి మాత్రమే ఫ్రెండ్స్ ఓకేనా వివిధ శాఖల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇంకా మిగిలిన వారికి ఎప్పుడు అందజేస్తారు అనేటువంటి అప్డేట్ అయితే అసలు రానే రాలేదు ఇంకా ఇవ్వలేదు ఓకేనా అంతేకాకుండా అన్ని జిల్లాల్లో కూడా మెరిట్ లిస్ట్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఎదురు చూస్తున్నారు మాకు ఎప్పుడొస్తుంది ఇంకా కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేటువంటి వివరాలు అయితే అడుగుతున్నారు సో దానికి సంబంధించినటువంటి సో వివరాన్ని అయితే మీకు ఇవ్వదలుచుకున్నాను ఫ్రెండ్స్ లేట్ చేయకుండా పూర్తి వివరాలు చూద్దాము ఫస్ట్ టైం చూస్తున్నటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ప్రతిరోజు మీరు నోటిఫికేషన్ పొందవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ న్యూస్ మనకి శ్రీకాకుళం జిల్లా నుండి రావడం జరిగింది ఓకేనా సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత జిల్లాలోని శ్రీకాకుళం నగర సంస్థ ఆముదాల వలస పలాస కాశిబుగ్గ ఇచ్చాపురము పురపాలక సంఘాలు పాలకొండ రాజానగర పంచాయతీల్లో సచివాలయాల్లో వివిధ కేటగిరీల్లో ముప్పై మూడు ఉద్యోగాల భర్తీకి ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు శుక్రవారము నియామక పత్రాలు అందజేశారు సచివాలయాలను కేటాయించడం అయితే జరిగింది వీరికి ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ సో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సక్రమంగా పనిచేసే ప్రజలను మన్నలను పొందుతున్నారు పొందాలన్నారు కార్యక్రమంలో సహాయ కమిషనర్ కె శివప్రసాద్ కూడా పాల్గొన్నారు సో మరి ఈ ముప్పై మూడు ఉద్యోగాలు ఏంటి అనుకుంటున్నారు మీరు సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ వే సో వాటికి ఒక్కదానికి మాత్రమే క్లియరెన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్ సో రిమైనింగ్ అన్నీ కూడా కొన్ని జిల్లాలో డిజిటల్ అసిస్టెంట్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ సో వాటి వాటికైతే మనకి ఈ యొక్క వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కాల్ లెటర్స్ అయితే అందజేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా రిమైనింగ్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఎందుకు ఉంచుతున్నారో వీటిని అసలు అర్థం కావడం లేదు సో అంతేకాకుండా చాలామంది వెరిఫికేషన్ అయింది వెరిఫికేషన్ అయినా కూడా ఇంకా కాల్ లెటర్స్ దగ్గర కూడా ఈ యొక్క సందిగ్ధత అయితే నెలకొంది ఫ్రెండ్స్ ఎప్పుడు పంపిస్తారు ఏంటి అసలు మాకు వస్తుందా రాదా అనేటువంటి అంశంలో కూడా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గమనించాలి మనము మనల్ని ఇక్కడ పిలిచింది మెరిట్ లిస్ట్లో వన్ ఇస్ టూ టూ రేషియో ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాబట్టి మనము ఇంటర్వ్యూకి వెళ్ళి ఐ మీన్ వెరిఫికేషన్కి వెళ్ళగానే ఉద్యోగం వచ్చినట్టు కాదు ఇదొక ట్రూ ఇదొక ఫ్యాక్ట్ని ఇది మాత్రం గమనించాలి ఫ్రెండ్స్ వెరిఫికేషన్ వెళ్ళగానే మనకు జాబ్ వచ్చినట్లు కాదు వెరిఫికేషన్లో వెళ్ళినప్పుడు వన్ అంటే ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ వంద ఉద్యోగాలు ఉన్నాయో ఆ వంద ఉద్యోగాలలో మనం ఉన్నామా ఆ ర్యాంకులో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నుంచి వంద ర్యాంక్ వరకే ఉన్నాయనుకోండి సో మనల్ని పిలవడం మాత్రం రెండు వందల వరకు పిలుస్తారు ఓకేనా ఇలా రెండు వందల వరకు పిలిచినప్పుడు మనకి ఈ వందలోనే ఛాన్స్ ఉంటుంది వంద ర్యాంక్ వరకే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ వందలో ఎవరైనా గైర్ హాజరైతే అంటే అటెండ్ అవ్వకపోతే ఎవరి దగ్గరనైనా సర్టిఫికేట్స్ లేకపోతే వారు క్యాన్సిల్ అవుతుంది అర్హులు కాని వారి సో నెక్స్ట్ రిమైనింగ్ ఈ యొక్క మిగతా వంద మంది ఉంటారు కదా మెరిట్ లిస్ట్లో వారికి అవకాశం వస్తుంది అది లక్ ఫ్రెండ్స్గా ఓకేనా లక్ అది కంపల్సరిగా రావాలని ఏం లేదు సో లక్ ఎవరైనా మిస్ అయితే మాత్రము మిగతా వంద మందిలో ఎవరికైనా ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది కానీ అందరికైతే అవకాశం ఉండదు చాలామంది అంటున్నారు సన్న వెరిఫికేషన్ అయిపోయింది ఇంకా కాల్ రావట్లేదంటే రీజన్ ఇదే ఫ్రెండ్స్ మీరు ఆ వంద మందిలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఆ లిస్ట్లో ఉంటారో మొదటి వరుసలో ఉంటారో వారికి ఉద్యోగం అయితే అందజేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా గమనించాలి సో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు కూడా అందజేస్తాను అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ధృవపత్రాలు మెరిట్ లిస్టులు ఇంకా వచ్చే ఉన్నాయి అంతేకాకుండా నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగ కాల్ లెటర్స్ కూడా పంపిస్తున్నారు ఫ్రెండ్స్ గమనించాలి మీ మొబైల్కే మెసేజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సెలెక్ట్ అయిన వారందరికీ గమనిస్తూ ఉండాలి నేను కూడా ఎప్పటికప్పుడు కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఏ టైం హ్యావ్ అన్ స్టే బా బాయ్